హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్. సో మనం మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో మనం లెవెల్స్ని షేర్ చేసుకున్నాము. లాస్ట్ 2 డేస్గా డెఫినెట్గా మీకు లెవెల్స్ షేర్ చేస్తామన్నాను. సో దిస్ ఈజ్ ఇది ఒక యూనిక్ వే ఆఫ్ ట్రేడింగ్ అనమాట. అండ్ దీంట్లో మనకి ఎక్కువగా బెనిఫిట్ ఉంది అండ్ క్విక్గా మన ట్రేడ్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఎక్కువసేపు మనం ఖాళీగా కూర్చోవచ్చు అనమాట. ఓకే, సో ఈ లెవెల్ని కానీ మనం ఫాలో అయితే, సో మనం ఇండెక్స్ చార్ట్లో కాకుండా ప్రీమియం చార్ట్లో మనం ఫాలో అవుతాం అనమాట. పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ని మనం చూస్ చేసుకుని అక్కడ ఆ చార్ట్ని మనం ఫాలో అవుతాం. ఆ చార్ట్లో మనం 193 అనే వాల్యూని మనం ఇచ్చున్నాము. సో ఈ ప్రీమియం వాల్యూ ఎటువైపు బ్రేక్ అయ్యేటైతే ఆ లెవెల్స్ని మనం తీసుకుంటాం. అది సిఈ కావచ్చు, పిఈ కావచ్చు అనమాట. మార్కెట్ పడవచ్చు లేవచ్చు, బట్ ఈ వాల్యూని ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మనం ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటా ఉంటాం. సో ఈ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనే విషయాన్ని అయితే మాత్రం మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో ఇది మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఆ చార్ట్లో మనం వాచ్ చేస్తూ ఉంటాం. స్ట్రైక్ ప్రైస్ని ఎలాగ చూజ్ చేసుకోవాలి? సో ఈ స్ట్రైక్ ప్రైస్ అనేది మనకి ఫస్ట్ 5 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత, ఈరోజున 27వ తారీఖున ఫస్ట్ 5 మినిట్స్ క్లోజింగ్ ఎక్కడైతే ఉంటుందో, అది రెడ్ కలర్ క్యాండిల్ కావచ్చు, గ్రీన్ కలర్ క్యాండిల్ కావచ్చు, ఫస్ట్ 5 మినిట్స్ క్లోజింగ్ 46,700 చూస్తూ ఉన్నాము. సో 46,700 మనం వాచ్ చేస్తాము. ఓకే, సో ఈ 46,700 చార్ట్ని మనం వాచ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంది? ఓకే, ఫస్ట్ 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 46,700. సో 46,700 కాలు అండ్ 700 పుట్ అయితే నేను ఇక్కడ పిఈ సైడ్ మనకి ఇవి వాల్యూస్ యాక్చువల్గా నిన్నటివే, ఇవి లెవెల్స్ అనేవి నేను డ్రా చేయలేదు. ఎందుకంటే అది ఫస్ట్ 5 మినిట్స్ కంప్లీట్ అయ్యేలోపే 113 దగ్గర ఉంది, బట్ తర్వాత మళ్ళీ లేవచ్చు కూడాను, బట్ స్టిల్ వాచ్ చేస్తూ ఉన్నా కాబట్టి సిఈ వైపు ఆపర్చునిటీ ఉందని నేను గమనించాను. అందుకే దాని మీద లెవెల్స్ కూడా నేను డ్రా చేయలేదు. సో మనం ఓన్లీ ఒకటే చార్ట్ని మనం చూద్దాం, కాల్ చార్ట్ని అనమాట. సో మనం చూసింది ఈ రోజున కాల్ కాబట్టి కాల్ చార్ట్ మాత్రమే చూద్దాం. సో ఈ కాల్ చార్ట్ని కానీ మనం చూస్తే 193. సో ఈ లెవెల్ని మనం చూస్తూ ఉన్నాం. మార్నింగ్ స్టార్ట్ అయింది ఆ 193 దగ్గరలో స్టార్ట్ అయ్యి మార్కెట్ కిందికి వచ్చింది. ఆ తర్వాత 193 ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో స్లోలీ ఇక్కడ మనకు కొంచెం స్లైట్లీ లాస్ ఇచ్చింది ఇక్కడ. ఆ తర్వాత మార్కెట్ మనకి వితిన్ 15 మినిట్స్లో అనమాట, మనం ట్రేడ్ టైం ఇక్కడ 1/2 అవర్ టైమే ఉన్నాము, వితిన్ 15 మినిట్స్లో మార్కెట్ మనం ఏదైతే ఎంట్రీ తీసుకున్నామో ఆ ఎంట్రీ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసి మనకి 193 నుంచి 293, మనకి ఇది కూడాను 1-2 టార్గెట్స్ ఉన్నాయి. ఈ బేస్డ్ ఆన్ ఏది అనేది నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఈ టార్గెట్స్ని ఎలాగ ఫిక్స్ చేసుకుంటాం, అలాగే డౌన్ సైడ్కి వస్తే ఎప్పుడు మనం ఏ విధంగా ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి? సో ఇది డౌన్ సైడ్కి వస్తుంది అంటే ఆపోజిట్, అంటే పిఈలో మనం ఎక్కడ మనం సపోర్ట్స్ తీసుకుని ఎక్కడ మనం అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మీరు నాకు కాల్ చేస్తే డెఫినెట్గా నేను మీకు షేర్ చేస్తాను అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి 100 పాయింట్స్ టార్గెట్ అనమాట. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం 100 పాయింట్స్ బుక్ చేసుకోవడానికి మోస్ట్ పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఈరోజు ట్రేడింగ్ పొజిషన్ లేకపోతే చార్ట్ని కానీ చూస్తే ఇంట్రాడేకి మనకు అంత అనుకూలంగా లేదనమాట. మార్కెట్ మనకి అప్కెళ్ళింది, మళ్ళీ డౌన్కి వచ్చింది, ఈరోజు లోస్ దగ్గరికి వచ్చింది, అగైన్ మళ్ళీ ఈరోజు హైస్ని టచ్ చేసింది అనమాట. సో కాబట్టి ఎక్స్పైరీ డే అంత ఈజీ కాదు ట్రేడ్ని ప్లాన్ చేసుకోవడం, బట్ ఇలాంటి రోజుల్లో కూడా మనం 100 పాయింట్స్ని మనం గ్రాప్ చేయగలుగుతూ ఉన్నాం. అలాగే చూడొచ్చు నిన్న కూడాను చాలా కాంప్లికేటెడ్ డే, అంతా ఒకటే రేంజ్ బౌండ్లో ఉంది, స్టిల్ మనం 50 పాయింట్స్ని క్యాప్చర్ చేసాము వితౌట్ ఎనీ ప్రెషర్. సో ఈ విధంగా ఈ లెవెల్స్ని ఫాలో అయితే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకి మోర్ దెన్ 90% ఆఫ్ ద టైమ్స్ మన ట్రేడ్స్ని సక్సెస్ చేసుకోవచ్చు. అలాగే మన స్టాప్ లాస్ కూడా చాలా తక్కువ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. బట్ మన రివార్డ్ అయితే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా క్విక్గా ఉంటుంది మన రివార్డ్ కూడాను. ఓకే, సో ఈ విధంగా మనం అయితే ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. రేపటికి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? సో ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది, రేపటికి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? డైలీ టైం ఫ్రేమ్లో వాచ్ చేద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ మనకి ఏం టీచ్ చేస్తూ ఉంది అంటే డైలీ టైం ఫ్రేమ్లో మనకి సో మార్కెట్ కిందికి వచ్చింది, అగైన్ అప్ సైడ్. సో ఈ 4 క్యాండిల్స్ని కానీ గమనిస్తే 4 క్యాండిల్స్ మనకి 46,500 దగ్గర నుంచి 46,900 లేకపోతే 47,000 అనుకుందాం. సో ఈ 4 డేస్లో మొత్తం కలిపినా కూడాను ఒక లెస్ దెన్ 500 పాయింట్స్ మధ్యలోనే ట్రేడ్ అవుతూ ఉంది మార్కెట్లో. మనకి రేపు బ్యాంక్ నిఫ్టీలో పర్టికులర్గా రేంజ్ అయితే తక్కువగా ఉందన్నమాట. అయితే మార్కెట్లో ఒకటే రేంజ్ బౌండ్లో ఉంది మనకి, ఇక్కడ బ్రేక్అవుట్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే 3 డేస్ని కానీ గమనిస్తే 3 డేస్ కూడాను ఒకటే రెసిస్టెన్స్ అనమాట, 47,000 రెసిస్టెన్స్ ఇది 3 టైమ్స్ కూడాను. సో 47,000 రెసిస్టెన్స్ని మార్కెట్ బ్రేక్ చేయలేకపోతూ ఉంది. సో లెట్స్ సీ రేపు ఏ విధంగా బ్రేక్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయో మనం చూద్దాం. మార్కెట్ అయితే బుల్లిష్ అని చెప్పుకున్నాము, అలాగే మనకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం మార్కెట్ మనకి మన డేస్ ప్రకారం మండే నుంచి మనకి
పాజిటివ్గా చేస్తుంది అని మనం చెప్పుకున్నాము. సో మార్కెట్ పాజిటివ్గా అయితే పాజిటివ్గా చేసే ముందు ఒకసారి డిప్ వస్తుంది అని కూడా మనం చెప్పుకున్నాం అనమాట. సో మన వ్యూ అయితే పాజిటివ్ వ్యూ, లెట్స్ సి వాట్ విల్ హ్యాపెన్. అయితే ఈరోజు ఈ వీక్లో ఇంకొక ట్రేడింగ్ డే మాత్రమే ఉంది, అండ్ అగైన్ మళ్ళీ మనకి 3 లాంగ్ వీకెండ్ వస్తూ ఉంది. కాబట్టి మనం లాంగ్ వీకెండ్ ఉంటే ఏ విధంగా ఉంటుందో మన ట్రేడింగ్ సెషన్ మనం చూసామన్నమాట. ఓకే, సో లాంగ్ వీకెండ్ మార్చ్ 22nd. సో మార్చ్ 22nd మనం కానీ 15 మినిట్స్లో వాచ్ చేస్తే ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది మార్చ్ 22nd. సో అంటే లాస్ట్ ఫ్రైడే అనమాట. సో ఒక ఫస్ట్ క్యాండిల్ మనకి అప్ సైడ్కి వచ్చింది, ఆ తర్వాత అంతా ఒకటే రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. కాబట్టి మనకి రేపు కూడా ఎలా ఉంటుంది అంటే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మనకి ఒకటే రేంజ్ బౌండ్లో ఉండడానికి మార్కెట్ ఎక్కువగా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈరోజు ఒకటే జోన్లో ఉంది. ఓకే, సో ఇదే జోన్లో ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి మార్కెట్ అంతా కూడాను. ఆ ఓన్స్ ఇది కానీ బ్రేక్అవుట్ అయ్యింది అంటే మనకి వెరీ గుడ్ బ్రేక్అవుట్ ఉండడానికి, అది సెకండ్ సైడ్ అనమాట. అయితే ఈ 47,000 పైన మాత్రమే మనకి మార్కెట్ బుల్లిష్గా ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి. అయితే ఆ బుల్లిష్గా ఉండేది కూడాను ఇమీడియట్ రెసిస్టెన్స్లు ఉన్నాయి మనకి. 47,200 దగ్గరలో మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది, అలాగే 47,400 దగ్గరలో మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉందన్నమాట. కాబట్టి మార్కెట్ కానీ గ్యాప్ అప్ అయిపోయినైనా కూడాను రేపు కూడా మళ్ళీ 300 పాయింట్లు అంతే రేంజ్ ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. ఈరోజు రేంజ్ కానీ చూస్తే 46,650 దగ్గర నుంచి 46,950 దాకా ఉన్నాయి. అంటే ఒక 300 పాయింట్ల రేంజ్లోనే ట్రేడ్ అవుతూ ఉంది. నిన్న కూడా గమనించవచ్చు మనం. సో 500 దగ్గర నుంచి మనకు చూస్తే 700-800. సో ఒక 300 పాయింట్ల రేంజ్. ఇలాగ మనకి లాస్ట్ 4 డేస్లో కంటిన్యూస్గా ఒకటే రేంజ్లో ఉంది కాబట్టి మనకి బ్రేక్అవుట్ అవ్వడానికి ఎక్కువగా పాసిబిలిటీస్ ఉన్నాయి. మార్కెట్లో ఎక్కువ మొమెంటం రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే రేపు ఎక్స్పైరీ ఒకటి అండ్ లాంగ్ వీకెండ్ ఒకటి, ఈ 2 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మార్కెట్ ఒకటే రేంజ్ బౌండ్లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి కేర్ఫుల్గా మనం ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇన్ని రోజులు అంటే 4 డేస్ ఒకటే రేంజ్లో ఉంది కాబట్టి బ్రేక్అవుట్ అయితే కూడా వెరీ క్విక్ మూవ్, గుడ్ మూవ్ వస్తుంది. దానికి మనం వాచ్ చేయాల్సింది ఆర్ఎస్ఐని. సో ఆర్ఎస్ఐ ప్రస్తుతానికి ఇంట్రాడే టైం ఫ్రేమ్స్లో అయితే పాజిటివ్గా ఉంది, అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడాను బ్రేక్అవుట్ అయి ఉంది. ఎప్పుడైతే మనకి ఈ 60s బ్రేక్ అవుతుందో అవర్లీ టైం ఫ్రేమ్లో, అంటే ఈ ప్రస్తుతానికి ఉన్న రెసిస్టెన్స్ ఏదైతే బ్రేక్అవుట్ అవుతుందో ఇది మనకి 60s అబోవ్స్కి వెళ్తుంది, అప్పుడు మనకి వెరీ క్విక్ మూవ్ ఉంటుంది అనమాట. రిమైనింగ్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ 2 అవర్స్, 3 అవర్స్ అండ్ 4 అవర్స్ చాలా డిలే ఉంది. ఇంకా 60 రీచ్ అవ్వడానికి చాలా గ్యాప్ ఉందన్నమాట. సో కాబట్టి ఏంటి అంటే మనకి మోస్ట్ పాసిబుల్ ఈ 1 అవర్లీ టైం ఫ్రేమ్లోనే మాకు ఎక్కువగా బులిష్గా ఉంది. ఓకే, కాబట్టి మార్కెట్లో వచ్చినా కూడాను ఓన్లీ 1 అవర్ ఫస్ట్ అవర్ మాత్రమే ఉండటానికి పాసిబిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలా కాకుండా ఫస్ట్ అవర్లోనే మనకి డౌన్ సైడ్ ఉండి అలా ఉంది అంటే ఒకటే రేంజ్లో ఉండటానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మనకి డౌన్ సైడ్కి వస్తే ఎక్కడ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే, డౌన్ సైడ్కి వస్తే ఎస్ నిన్నటి లో ఏదైతే ఉందో ఆ లో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ మనకి 46,400. అండ్ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ 47,200 అండ్ 47,400 లెవెల్స్ లేకపోతే 500 లెవెల్స్ ఇవే మనకి మేజర్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తాయి అన్నమాట బ్యాంక్ నిఫ్టీలో. అలాగే నిఫ్టీని కూడా ఒకసారి వాచ్ చేద్దాం. నిఫ్టీని కానీ చూస్తే మనకి నిఫ్టీ కూడా కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ 4 డేస్ ఇన్ ఏ గ్రీన్ కలర్. సో మోస్ట్ పాసిబిలీ 5th డే అనేది ఒక రెడ్ కలర్ క్యాండిల్ లేకపోతే సెల్లింగ్ ప్రెషర్ క్యాండిల్ ఉంటుంది, పాసిబిలిటీస్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకే, అయితే ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీలో ఈ బ్రేక్అవుట్ అయితే అయింది ఫ్రెండ్స్. సో కాబట్టి మనకి ఇలాగ అప్ సైడ్కి ఉన్నప్పుడు ఈ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మార్కెట్ చాలా బుల్లిష్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ కూడాను 22,190 లేకపోతే 22,200 ఏదైతే ఆ పైన కానీ బ్రేక్అవుట్ అయ్యింది అంటే మనం చూడొచ్చు ఇక్కడ 3 డేస్ అగైన్ రెసిస్టెన్స్ అనమాట. ఈ రెసిస్టెన్స్ తీసుకుని మార్కెట్ కిందకు వచ్చింది, అగైన్ రెసిస్టెన్స్ కిందకు వచ్చింది అగైన్. అంటే మార్కెట్ కీప్ ఆన్ ట్రయింగ్ టు బ్రేక్ దిస్. ఓకే, సో మార్కెట్ కానీ ఇది బ్రేక్అవుట్ అయితే నిఫ్టీలో మళ్ళీ అగైన్ మోస్ట్ పాసిబుల్ ఎస్ డెఫినెట్లీ ఇది హార్డ్ రెసిస్టెన్స్, బట్ స్టిల్ మై ఫీలింగ్ ఆర్ లేకపోతే నా అనాలిసిస్ లేకపోతే నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే మార్కెట్లో మళ్ళీ ఇంకొక హై ఫామ్ చేయడానికి ఎక్కువగా పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ ఇది కానీ బ్రేక్ అయ్యింది అంటే డెఫినెట్గా మళ్ళీ హైస్ అనేవి, న్యూ హైస్ అనేవి క్రియేట్ అవుతాయి నిఫ్టీలో. దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.